హాయ్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి సో మరికొన్ని ముఖ్యమైన అంశాలని ఇప్పుడు ఈరోజు పరిశీలన చేద్దాం. సో రేపు పొద్దున ఎగ్జామ్ ఉన్నా కానీ కాస్త ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఫైనల్ పేపర్ చేసుకోవటం జరుగుతుంది. సో సర్వే ప్రకారం కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఇది క్లాస్ అయిపోయింది కాబట్టి దీని స్టేటస్ ఏ విధంగా ఉంది. సో దీని 30 జిల్లా సమాఖ్యలు ఉన్నాయి, 547 మండల సమాఖ్యలు, 414,933 ఎస్హెచ్జీలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. అందులో 45,047,909 ఎస్హెచ్జీ మెంబర్స్ ఉన్నారు. తెలంగాణలో విలేజ్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 18,544 ఉన్నాయి. 2017-18 మొత్తము 3,779.44 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఇన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి అందించటం జరిగింది. మొత్తం ఎస్హెచ్జీలు ఎన్ని ఉన్నాయి మనకు? 414,000 ఉన్నాయి. ఈ 414,000లో 1,06,000 ఎస్హెచ్జీలకి 3,779 కోట్లని 2017-18 ఆర్థిక సహాయంగా రుణాలు ఇవ్వటం జరిగింది. ఎస్హెచ్జీకి సంబంధించి నేను ఒక రుణాలు వాటికి సంబంధించి ఒక డేటా ఇచ్చాను, అది నాబార్డ్ వాళ్ళు ఇచ్చిన మైక్రో ఫైనాన్స్ది. ఇది సర్వే ప్రకారం ఇచ్చింది. ప్రశ్న అక్కడి నుంచి పడితే దానికి ఆన్సర్ చేయండి, ప్రశ్న ఇక్కడి నుంచి పడితే 2017-18 తెలంగాణలో ఎంత ఆర్థిక సహాయం అందింది? ఏబీసీడీ అయితే 3,000. ఎన్ని లక్షల ఎస్హెచ్జీలకి ఆర్థిక సహాయం? 1,00,000కి అందటం జరిగింది. తెలంగాణలో ఎస్హెచ్జీ బ్యాంక్ లింకింగ్ ప్రోగ్రామ్ని ప్రోత్సహిస్తూ ఎక్కువగా చైతన్యం కలిగిస్తున్న సంస్థ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సెర్ప్ అంటారు. ఇది గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం కోసము సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టము ప్రకారము ఏర్పడిన ఒక సొసైటీ. ఇది గ్రామాల్లో ఉండే ల్యాండ్లెస్ లేబర్కి సహాయం అందించడం, ఆర్థిక సహాయం, వాళ్ళకి ట్రైనింగ్లు అందించడం, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఏర్పాటు చేయడంలో సలహాలు సూచనలు ఇవ్వటం, ఇట్లా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఏర్పడిన సొసైటీ సెల్ఫ్ అనేది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, RSETI దీన్ని అబ్రివేషన్, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎవరు ఏర్పాటు చేశారు అంటే, దీన్ని ఎవరో ఏర్పాటు చేయలే, బ్యాంకులు, ఒక 4 బ్యాంకులు లీడ్ బ్యాంకులు అంట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇండియా బ్యాంకులు, ఈ బ్యాంకులన్నీ కలిసి అక్కడక్కడక్కడ ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క జిల్లాని పంచుకుంటుంది. SBI ఉదాహరణకి ఆదిలాబాదు, ఈ ఆంధ్రా బ్యాంకు ఉదాహరణకి కరీంనగర్, సిండికేట్ బ్యాంకు వరంగల్, అట్లా బ్యాంకులు పంచుకొని అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి కొంత డబ్బులు అనేది ఆర్థిక సహాయం అందజేస్తూ ఉంటాయి. అట్లా ఈ సంస్థకి, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వీళ్ళు డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తూ వస్తారు.